హలో గాయస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీ ప్రశ్న కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఆల్రెడీ నేను మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్యూర్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక నిన్న ఒక ఆర్డర్ అనేది చెప్పడం జరిగింది సో ఈరోజు వీడియోలో ఏంటంటే రీజనింగ్ అసలు ఎలా క్రాక్ చేయాలి చాలామంది అంటారండి రీజనింగ్ నాకు తెలిసి తంబనీలు చూసి కూడా చాలామంది వీడియో చూడరు చూడని వాళ్ళ కోసం మనకు అనవసరం సో ఇప్పుడు మీరు నువ్వు క్లిక్ చేసావంటే నేను రీజనింగ్ కోసం ఒకటి చెప్తున్నాను రీజనింగ్ ఎవరైతే ఈజీ అనుకుంటారో అది హండ్రెడ్ పర్సెంటేజ్ రాంగ్ ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీ కాదండి యాక్చువల్గా ఎందుకు ఈజీ కాదని అని అంటే అంటే నువ్వు సాల్వ్ చేయలేవా అంటే నేను అనట్లేదు ఎస్ నువ్వు సాల్వ్ చేయగలవు బట్ రీజనింగ్ టేక్స్ టైం యాక్చువల్గా మీ అందరికీ తెలుసు టైం అనేది మనకి ఎగ్జామ్లో ఎంత క్రూషల్ పార్టో ఏదైనా ఒక కాన్సెప్ట్ మనకు వచ్చింది అంటే ఆ కాన్సెప్ట్ రావడం గొప్ప కాదు ఆ కాన్సెప్ట్ని నువ్వు ఎంత టైంలో చేసావని మినిమమ్ మన టార్గెట్ ఏంటి వన్ మినిట్ అంటే ఒక నిమిషంలో నువ్వు ఎంతసేపులో ఆ ప్రాబ్లమ్ని చేసావు అనేదే ఇంపార్టెంట్ సో రీజనింగ్ అనేది మనకి ఎందుకు పెడతారంటే యాక్చువల్గా మన టైం అండ్ థింకింగ్ అందుకే లాజికల్ థింకింగ్ ఉంటుంది ఇందులో మనకేంటి లాజికల్ థింకింగ్ ఉంటుంది అంటే పెన్ను పేపర్ కూడా అవసరం లేదన్నమాట సో కరెక్ట్గా లాజికల్ థింకింగ్ చేస్తే క్వశ్చన్ని చూసి ఆన్సర్ పెట్టచ్చు సో ఇది రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ అసలు పెన్ను పేపర్ ఏం అవసరం లేదు ఓకే సో అందుకే కాన్సెప్ట్స్ కూడా మీరు గమనించండి అన్నీ కూడా అలాగే ఉంటాయి లాజికల్ థింకింగ్ తర్వాత డయాగ్రామ్స్ అని వాటర్ ఇమేజెస్ అని డైస్ అని ఓకేనా సో కోడింగ్ లాంగ్వేజ్ కోడెడ్ అండ్ డీ అని సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఓకే సో అయితే టైం అనేది ఇంపార్టెంట్ సో అయితే మరి టైం కన్సప్షన్ లేకుండా రీజనింగ్కి నేను అంటే మ్యాథ్స్ చెప్పినంత స్ట్రాటజీ అయితే దీనికి అవసరం లేదండి సో సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే దీంట్లో మనం రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎన్టీపీసీ రైల్వేస్లో ఇప్పుడు మనకి ఆర్ఆర్బి మనం చూసుకుంటే ఆర్ఆర్బిలో రీజనింగ్కి సంబంధించి థర్టీ మార్క్స్ వస్తాయండి సో థర్టీ మార్క్స్ వస్తాయి కాబట్టి మనం ఎలా లేదనుకున్నా థర్టీకి థర్టీ మనం తెచ్చుకోవచ్చు థర్టీకి థర్టీ మనం తెచ్చుకోవచ్చు ఈజీగా కరెక్ట్గా రీజనింగ్ ప్రిపేర్ అయితే అంతగా కావాలంటే రైల్వేస్లో ఎక్కువగా అడిగేది ఏంటంటే మిగిలిన ఎగ్జామ్స్లో ఉండవు బట్ రైల్వేస్లో ఉండేది ఏంటంటే క్యాలెండర్స్ ఉంటాయి ఓకేనా క్యాలెండర్స్ ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటి డైస్ ఉంటాయి ఓకేనా డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత క్లాక్స్ ఉంటాయి ఓకేనా ఇవి మేజర్గా ప్లే చేసే రోల్ని ప్లే చేసేవి ఇవి మాట ఓకేనా సో తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే ఎనాలజీ అండి ఎనాలజీ అంటే మీరు ఇంకా ఎనాలజీ అంటే ఏంటంటే మొత్తం కలిపి కోడింగు జీకే జిఎస్ ఇవన్నీ అడుగుతాడు ఇందులో జీకే అడుగుతాడు జిఎస్ అడుగుతాడు లేదు అంటే వాడికి నచ్చింది కోడింగ్ అండ్ డీ అడుగుతాడు తర్వాత యూనో ఏదైనా అడగవచ్చు అన్నమాట ఒక వ్యాధి ఇస్తాడు ఓకేనా విటమిన్ ఏ వల్ల నైట్ బ్లైండ్నెట్స్ వస్తుంది ఓకేనా సో విటమిన్ ఈ వల్ల ఏం వస్తుంది స్టెరిలిటీ సో వ్యాధులు కూడా అడుగుతాడన్నమాట ఎనాలజీలో అంటే మొత్తం కలిపి అడుగుతాడు సో అదొక డిఫరెంట్ టాపిక్ క్లాక్స్ ఎలాగో మీకు తెలుసు డైస్ ఎలాగో తెలుసు క్యాలెండర్స్ ఎలాగో తెలుసు సో రీజనింగ్కి బుక్స్ అని అడిగితే రీజనింగ్కి అసలు ఏ బుక్స్ ప్రిపేర్ అయినా పర్వాలేదండి నేను బుక్స్ ప్రిఫర్ చేయమని నేను చెప్పను రీజనింగ్కి ఎందుకంటే రీజనింగ్కి నన్ను అడిగితే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ రీసోర్స్ మీరు సిలబస్ రాసుకొని యూట్యూబ్లో ఆ సిలబస్ నేమ్ కొడితే చాలా వీడియోస్ వస్తాయి రీజనింగ్కి కాన్సెప్ట్స్ ఉంటే చాలు రీజనింగ్కి మనం క్వశ్చన్లు చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా యూట్యూబ్ ప్లస్ దీంతోపాటు ఏం చేస్తారంటే మోక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతారు ఓకేనా మోక్ టెస్ట్లు రాస్తారు సో రాసినప్పుడు మీకు మ్యాక్సిమము రీజనింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఫాస్ట్ అంటే స్పీడ్ కూడా పెరిగిపోతుంది అన్నమాట కాకపోతే ఎనాలజీ చూసుకోండి కొంచెం డేంజర్గా ఉంటుంది సో తర్వాత క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ కూడా సుమారు ఇంచుమించు అలాగే ఉంటుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చేయాలో సో ఇందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ చాలామంది కొంతమందికి ఏమైనా డౌట్స్ ఉంటే బ్లడ్ రిలేషన్స్ నేను చెప్తానండి దీని మీద ఒక సపరేట్ టాపిక్ అనేది మనం చేద్దాం ఓకేనా సో తర్వాత ఇవన్నీ ఆర్బా ఆర్ఆర్బికి సంబంధించిన ముందు రాసేస్తున్నాను ర్యాంకింగ్ ఓకేనా సో ర్యాంకింగ్ తర్వాత యూనో సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అయితే మీరు గమనించారా ఈ రీజనింగ్ మనం ప్రిపేర్ అయినప్పుడు వాడు మోస్ట్ ఆఫ్ ద టైం మన టైంని తినడానికి చూస్తాడండి ఇప్పుడు యాక్చువల్గా మనకి టైం ఎంత ఇస్తాడు నైంటీ మినిట్స్ ఇస్తాడు నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ రాయాలి హండ్రెడ్ క్వశ్చన్స్లో థర్టీ క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి ఓకేనా నువ్వు థర్టీ క్వశ్చన్స్కి నువ్వు థర్టీ మినిట్స్ తీసుకున్నావు అనుకో ఓకే కానీ థర్టీ కన్నా ఎక్కువ తీసుకుంటే నన్ను అడిగితే ఇంకా థర్టీ మినిట్స్ కన్నా తక్కువే తీసుకోవాలి అంటే ఒక క్వశ్చన్కి ఎలా లేదన్నా థర్టీ సెకండ్స్ తీసుకోవాలి నువ్వు రీజనింగ్లో అలా అయితేనే అంటే అన్ని క్వశ్చన్లు అనట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రం నువ్వు థర్టీ లోపు చేసేటట్టు ఉంటే చాలా బెటర్ నన్ను అడిగితే సో రీజనింగ్ అనేది టైం కిల్స్ మాట ఇది అప్పటికీ తెలీదు రీజనింగ్ ఏముందరా చేసేద్దాం అది చాలా ఈజీ చోసి కానీ చూడగానే పెట్టివచ్చు అంటాం కానీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్లోనే ఆ క్వశ్చన్ చదివి ఇది కరెక్టా రాంగ్ అని రెండు మూడు సార్లు ఆలోచిస్తాం అక్కడ ఐదు సెకండ్లు పది సెకండ్లు ఎగిరిపోద్ది అలా ఒక్కొక్కసంలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా పది సెకండ్లు పది సెకండ్లు కాస్త మనకి ముప్పై సెకండ్లు కానీ థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువైపోద్ది అప్పుడు అది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది మ్యాథ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మ్యాథ్స్లో ఇంకా టైం టేకింగ్ అయిపోతుంది తర్వాత లాస్ట్లో జిఎస్ చూస్తావు జీకే చూస్తావు బిట్లు ఈ బిట్లు చదివేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అప్పటికే ఏ పది నిమిషాలు ఎంతో ఉంటుంది ఉన్న టైం కాస్తే ఎగిరిపోద్ది అన్నమాట సో అందుకే నేను ఏమంటానంటే ముందు జిఎస్ జీకే మనం చదివిస్తామనుకోండి తర్వాత రీజనింగ్ తర్వాత మ్యాథమెటిక్స్ నన్ను అడిగితే మ్యాథమెటిక్స్ లాస్ట్లో ఐటెం చేస్తే అంటే ముందన్నీ చూసేసుకున్న తర్వాత లాస్ట్లో మ్యాథమెటిక్స్ కానీ వెళ్తే ఈజీ అయిపోతుంది ఎందుకంటే జిఎస్జీకే నువ్వు చదవగానే ఈ బిట్టు నాకు తెలుసా అని ఆలోచించకూడదు జిఎస్ జీకేలో ఆలోచించకుండా కళ్ళు మూసుకొని నేను పెట్టగలను అన్న బిట్లు మాత్రం పెట్టేసి మిగతావాడిని స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోవాలి తర్వాత రీజనింగ్ తర్వాత మ్యాథ్స్ సో ఆ టైప్లో మనం వెళ్తే సో ఎగ్జామ్ అనేది కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్ తర్వాత ఇంకేమున్నాయి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే రాస్తున్నాను స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ లేదంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మిగతావన్నీ మీకు తెలుసుకుని నెంబర్ సిరీస్ ఉంటాయి లెటర్ సిరీస్ ఉంటాయి ఓకేనా నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ తర్వాత ఇంకా ఉంటాయి ఆర్డ్ మెన్ అవుట్ ఓకేనా ఇవన్నీ రాసుకోండి మీరు ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి ఆర్డ్ మెన్ అవుట్ ఓకేనా తర్వాత పజిల్స్ ఓకేనా పజిల్స్ తర్వాత ఇంకేం అడుగుతాడు హౌ మెనీ ట్రయాంగిల్స్ హౌ మెనీ స్క్వేర్స్ సో ఇలాంటివన్నీ అడుగుతాడు అనమాట ఓకేనా డయాగ్రామ్స్ తర్వాత డిసిషన్ మేకింగు ఓకేనా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంటే అందులో సర్క్యులర్ ఉంటుంది స్క్వేర్ ఉంటుంది లీనర్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెన్ డయాగ్రామ్స్ ఓకే వెన్ డయాగ్రామ్స్ అడుగుతాడు వెన్ డయాగ్రామ్స్ ఓకేనా సో ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా అడుగుతాడంటే మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ అని చెప్పేసి మనకి వాటర్ ఇమేజెస్ తర్వాత మిరర్ ఇమేజెస్ ఇలాంటివి అడుగుతాడనమాట ఓకేనా తర్వాత పేపర్ కటింగ్ ఓకేనా పేపర్ కటింగ్ ఇవన్నీ మీరు చేస్తారులేండి చాలా ఈజీగా ఉంటే కొంచెం థింకింగ్ లాజికల్గా థింక్ చేస్తే మనకి సరిపోతుంది అన్నమాట ఓకేనా స్టేట్మెంట్స్ అండ్ అజప్షన్స్ సో ఇవి మాట ఈ టాపిక్స్ ముఖ్యంగా ఇప్పుడు నేను రాసిన టాపిక్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బీకి అయినా ఎస్ఎస్సికి అయినా ఓకేనా ఆర్ఆర్బీకి అయితే క్యాలెండర్స్ క్లాక్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది ఇది అండి మరి ఇవాళ వీడియో సో ఎక్కువ టైం అనేది నేను తీసుకోలేదు రీజనింగ్కి ఎంతకన్నా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీరు యూట్యూబ్ని మోక్ టెస్ట్ని ప్రిపేర్ అయ్యేది సరిపోతుంది బుక్స్కి వచ్చేసరికి లేదు నేను బుక్స్ కొనుక్కోవాలనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది తర్వాత ఎస్ఎస్సీ కిరణ్ రీజనింగ్ బుక్ ఉంటుంది అదైనా పర్వాలేదు సో ఏదైనా మీ ఇష్టం అది దానికి ఏది తీసుకున్నా మనం పర్వాలేదు కానీ రీజనింగ్ మాత్రం టైం టేకింగ్ అండి దాన్ని తక్కువ అంచనా వేసి సర్లే దాన్ని ఫోకస్ అంతా మ్యాథ్స్ మీద పెట్టి రీజనింగ్ పర్లేదు పెట్టేయగలన్న దీని మీద మాత్రం అయితే ఉండొద్దు ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ తినోదాన్ని కా మనం సాల్వ్ చేద్దాం ఓకేనా సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్